హలో వ్యూయర్స్, బోనస్ ను మింగేశాడు. ఉద్యోగుల శాపనార్థాలతో వెలుగులోకి వచ్చిన TV9 బహిష్కృత రవిప్రకాష్ బోనస్ భాగవతం. మెరుగైన సమాజం కోసమంటూ TV9లో ఉన్నన్ని రోజులు సీఈఓ హోదాలో రవిప్రకాష్ చేసిన మోసాలు దందాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అయితే సొంత ఉద్యోగులకే సున్నం పూసేశాడు ఈ ఖైదీ నెంబర్ 4412. ఉద్యోగుల బోనస్ను కూడా మింగేశాడు. TV9 అమ్మకం పూర్తయిన దశాబ్ద కాలంగా సంస్థనే నమ్ముకున్నందుకు ఎంతో కొంత బోనస్ రూపంలో వస్తుందని ఉద్యోగులంతా 1000 కళ్లతో ఎదురుచూశారు. కనీసం ఒక నెల జీతమైన బోనస్ రూపంలో అదనంగా వస్తుందేమో అని ఆశగా ఎదురుచూశారు. కానీ వాళ్ళ ఆశలపై కూడా జల్లకొట్టారు రవిప్రకాష్ బ్యాచ్. బోనస్గా ఎంత వచ్చిందో ఎంత నొక్కారో ఇప్పటికీ లెక్కలు తేలటం లేదు. నెంబర్ 1 ఛానల్ అని, తాను మీడియా లెజెండరీ అని చెప్పుకునే ఆర్పి సీక్రెట్గా కవర్లలో పెట్టి లెక్కలు లేకుండా బ్లాక్ మనీను తన వాళ్లకు మాత్రమే డబ్బులిచ్చారు. నీతి, నిజాయితీ, న్యాయం, చట్టం, సెక్షన్లు అన్నీ ఉదయం నుండి రాత్రి వరకు రామకోటిలా మాట్లాడే ఈ మనిషి ఛానల్ మొదటి నుంచి పనిచేస్తున్న వారికి సైతం ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? ఆర్పిని తొలగించిన తర్వాత ఈ విషయం బయటపడటంతో ఉద్యోగుల నుంచి ఇతడికి ఏమాత్రం సానుభూతి రాలేదు. పైగా కోపం మరింత పెరిగింది. మన కడుపు కొట్టాడు కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందని TV9 ఉద్యోగులంతా చెప్పుకునే పరిస్థితి. రవిప్రకాష్ తోటి ఉద్యోగులకు రావాల్సిన బోనస్ను కూడా నొక్కేశాడని తెలిసిన ఆర్పి కుడి చెయ్యి తాజాగా విడుదల చేసిన వీడియోలో ప్రస్తుత TV9 ఉద్యోగులపై నోటికొచ్చినట్టు మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు ఆ సంస్థ ఉద్యోగులను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. 6.5 కోట్లను బోనస్గా తీసుకున్న ఆర్పి TV9 చరిత్రలో ఉద్యోగులకు బోనస్ ఇచ్చింది కేవలం 2 సార్లు. అది కూడా ఒకసారి సగం నెల జీతం మాత్రమే. బోనస్ ఇచ్చిన 7 జీతాల పెంపు లేదు. అదేమంటే బోనస్ ఇచ్చాం కదా అనే సమాధానం వచ్చిందట. 2014 తర్వాత 3 వరుసగా జీతాలు పెంచలేదు. బోనస్ ఇవ్వకుండా ఆ సొమ్ములను సొంత మనుషుల జేబుల్లో నింపాడు మిస్టర్ చీటర్. తన వెగులకు TV9 నుంచి జీతాలు కూడా ఇచ్చి వారిని తన సొంత పనులకు వాడేశాడు. సీఈఓగా సంస్థలో తన మాటే చెల్లుబాటు అవుతుందని అనుకుందాం, కానీ ఉన్న ఉద్యోగులను సైతం హ్యాపీగా ఉంచాడా అంటే లేదనే సమాధానం వస్తుంది. తనకు భజన చేసేవారికి, తాను నమ్మిన వారికి, తనకు మాటలు తెచ్చిచ్చేవారికి మాత్రమే న్యాయం చేశాడు. ఎంతలా అంటే రవిప్రకాష్ను పీకేసే వరకు చాలామంది పనిచేయకుండానే నెల నెల 1000 లక్షల జీతాలు TV9 నుంచే తీసుకున్నారు. మిస్టర్ చీటర్కు బయట వ్యవహారాలు చూసే వాళ్లను ఉద్యోగులుగా చూపి నెల నెల జీతాలు అందించిన చరిత్ర రవిప్రకాష్ది. అసలు ఉద్యోగులు ఎవరో, పనిచేయని వారు ఎవరో తెలియక కొత్త యాజమాన్యం లెక్కలు తేల్చుకునేసరికి నమ్మక ద్రోహి రవిప్రకాష్ అక్రమాలు ఒక్కొక్కటి బయటకొచ్చాయి. తనకిప్పుడు కోవట్టుగా వ్యవహరిస్తున్న ఓ సీనియర్ యాంకర్ అమ్మ మేకప్ ఇన్ఛార్జ్లకు మొత్తం అన్ని భాషల్లో ఉన్న TV9 ఆఫీసుల్లో మేకప్ వేసే మెటీరియల్ కాంట్రాక్ట్లో కూడా బాగానే దోచేసిన వైనంపై చర్చ జరుగుతోంది. తనకు కుడిచెంచాగా ఉండే ఓ మేకప్ హెడ్ పేరు మీద ఈ దందా ఏళ్ల తరబడిగా నడుపుతూ నెలకు ఒక్కో ఛానల్ తరపున కేవలం మేకప్ కోసమే 5 నుండి 8 లక్షల వరకు ఖర్చు అవుతున్నట్టు సొమ్ములు డ్రా చేసి దొంగలెక్కలు చూపారంటే ఇక మిగిలిన వాటిలో ఇంకెంత దోపిడీ జరిగిందో ఊహించుకోవచ్చు. ఇక డ్రైవర్లు, ఆఫీస్ బాయ్లు, హౌస్ కీపింగ్ ఉద్యోగులు ఇలా చాలామందే TV9 నుంచి జీతాలు తీసుకొని ఆర్పి సొంత పనులు చేశారు. ఈ అక్రమ నియామకాలు, దోపిడీ అంతా ఆర్పిని బహిష్కరించిన తర్వాత బయటపడ్డాయి. అవే ఉన్న ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇక అడ్డంగా దొరికిపోయాక బోనస్ రూపంలో ట్యాక్స్ కాకుండా 6.5 కోట్లను ఆర్పి తన ఖాతాలో వేసుకున్నాడన్న విషయం తెలిసాక TV9 ఉద్యోగుల్లో ఆగ్రహం మరింత మండిపడుతున్నారు ఉద్యోగులు. మూర్తికి మరో 5.5 కోట్లను కట్టబెట్టాడు. ఇదంతా వైట్ మనీ. బ్లాక్ ఎంత తిన్నాడో ఎవరికి తెలీదు. ఆర్పి అరెస్ట్తో TV9 ఉద్యోగుల నుంచి ఏమాత్రం సానుభూతి రాకపోవటానికి కారణం ఇదే. ఉన్నన్ని రోజులు జీతాలు సరిగ్గా పెంచక పెంచిన తన వారికే ఎక్కువ ఇచ్చి చాలామందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి పీకేసి కొంతమందికి జీతాలు కోసేసి 1-2 చాలా దారుణమైన ఉద్యోగ వ్యతిరేక చర్యలు ఆర్పిపై ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. పైగా తమ ఉసురు తగిలిందని పనిని సంస్థనే నమ్ముకున్న ఉద్యోగులు శాపాలు కూడా పెడుతున్నారంటే రవిప్రకాష్ దోపిడీ ఎంతలా జరిగిందో ఊహించుకోవచ్చు. ఇక రవిప్రకాష్ సీఈఓగా ఉన్నన్ని రోజులు ఆఫీసులో ఏదో ఒక మరమ్మత్తు పని జరుగుతూనే ఉంటుంది. మరుగుదొడ్లు మార్పులు, చేర్పులు, కుర్చీలు మార్చటం, ఫ్లోరింగ్ మార్చటం, కొత్త లిఫ్ట్ టైల్స్ మార్చటం, ఛాంబర్లు మార్చటం, ఇలా ఎప్పుడూ ఏదో ఒక పని జరుగుతూనే ఉండేది. ఇదంతా కేవలం ఉపాధి హామీ పనేనన్న విషయం రవిప్రకాష్ను గెంటేసిన తర్వాత తేల్చిన లెక్కల్లో తెలిసిందట.
ఖర్చు చేసింది 100,000 అయితే 4-5 లక్షల బిల్లులు పెట్టుకోవటం, నొక్కేయటం తరచూ జరిగేదన్న విషయం ఉద్యోగులకు సైతం తెలిసిపోయింది. కేవలం ఆఫీస్లో టీ బిల్లులే లక్షల్లో మింగేశారని ప్రచారం జరుగుతోంది. వినాయక చవితికి పెట్టే ప్రసాదాలు, బయట లైవ్ కవరేజ్ల కోసం పెట్టే ఖర్చులు ఇలా చెప్పుకుంటూ పోతే చీ, మరీ ఇంత కకృత అనేలా ఉద్యోగులే చీదరించుకుంటున్న పరిస్థితి TV9లో ఉంది. TV9 CEO ముసుగులో రవిప్రకాష్ చేసిన అవినీతి, దందాలు, బ్లాక్మెయిల్, మనీ లాండరింగ్, ట్యాక్స్ ఎగవేతపై విచారణ జరిపించాలని ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ వెళ్లిందంటే రవిప్రకాష్ 14 ఏళ్లలో TV9 పేరుతో ఎంత మింగేశాడో అని చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతోంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.